ఇందులో ఒక సంతకం చెయ్యి. రామం, నువ్వు ఇక్కడే ఉండు, నేను జఫార్ బాయ్కి చెప్పొస్తా. అలాగే జఫార్ బాయ్ రామమాయ. టీకే, చలో టీకే. క్యా బోల్ సార్, అప్పుడు సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికే వచ్చాను, ఇప్పుడు మీ దగ్గరికే వచ్చాను, మీరే హెల్ప్ చేయాలి సార్. బోలో, క్యా హెల్ప్? ఆది ఆ ముగ్గురు కుర్రాళ్ళని నాకు అప్పచెప్పండి. అప్పచెప్తే ఏంది? నా ఉద్యోగం నాకు దక్కుతుంది. ఐసా, నాకు లాభం ఏంది? రామం, ఏ కామ్ కరువు, ఈ కూతుర్ని మా ఆదికి ఇచ్చి పెళ్లి చేయి, అప్పుడు నీకు వాళ్ళని అప్ప చెప్తాను. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాప్. అది కాదు సార్, అసలు విషయం ఏమిటంటే. అరే చాప్. అలా కాదు సార్. నీ కూతురు మా ఆదిని ఇష్టపడతా ఉంది, నువ్వు వాళ్ళకి పెళ్లి చేయి, లేకపోతే నేను వాళ్ళకి పెళ్లి చేస్తాను. అర్థమైందా? చలో. రామం, ఈ జాబ్ నీకెంత అవసరమో నాకు బాగా తెలుసు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఏముంది సార్, మూటముళ్ళే సర్దుకుని ఖమ్మం వెళ్ళిపోతాను. అదేంటి రామం అలా మాట్లాడుతున్నావు? మరేం చేయమంటారు సార్? ఏ ముహూర్తంలో నేను ఊళ్ళో అడుగుపెట్టానో గాని అంత సర్వనాశనం అయిపోయింది. వచ్చి రాగానే ఆ ఎమ్మెల్యే కొడుకు తగులుకున్నాడు, వదిలేరా బాబు అంటే వాడు పోయాడు. ఈ ఆదిగాడు దాపురించాడు, ఏం చేయను? శని నెత్తిమీదకి కూర్చుంది. అమ్మాయి పెళ్లి ఆగిపోయింది, నన్ను సస్పెండ్ కూడా చేశారు. మా జీవితాలు ఇలాగే తగలడ్డాయి. నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి సాల్వ్ అవడానికి మంచి సలహా చెప్పనా?